మతీషా పత్రాన చెన్నై సూపర్ కింగ్స్కి దొరికిన ఓ నిధి. తనదైన స్టైల్లో యార్కర్లు విసురుతూ జూనియర్ మలింగాని పెంచుకుంటున్న మతీషా పత్రాన వికెట్ తీసాక చేసుకునే సెలబ్రేషన్స్ని ఎప్పుడైనా చూసారా? వికెట్ తీగానే ఉన్న చోటే నిలబడి రెండు చేతులు గుండెలపై పెట్టుకుని గాల్లోకి చూస్తూ కళ్ళు ఆర్పుతూ బ్లాక్ ఐబాల్స్ కనబడకుండా ఇలా తెరిచి ఉంచుతాడు. పత్రాన చెన్నైకి ఆడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ సెలబ్రేషన్స్పై ఫ్యాన్స్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలా కళ్ళు గాల్లోకి పెట్టి ఆర్పుతూ మంత్రాలు చదువుతున్నాడని కొందరు, ఇదేదో బ్యాటర్లను త్వరగా అవుట్ చేసేసే చేతబడి ట్రిక్ అని మరికొందరు, ఇలా రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు అంతా. ఈ విషయంపై పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పత్రానాన్ని క్వశ్చన్ చేశాడు సంజయ్ మంజర్కర్. పత్రానా ఏం చెప్పాడో తెలుసా? లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అంటే పత్రానాకు చాలా ఇష్టమంట. రొనాల్డో గోల్ కొడితే రెండు రకాల సెలబ్రేషన్స్ చేస్తాడు. ఒకటి ఐకానిక్ సూ, గాల్లోకి ఎగిరి రెండు చేతులు నేలకు క్రాస్గా విసురుతూ చేసే ఈ యాక్షన్కు చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తన 700 క్లబ్ గోల్ సందర్భంగా రొనాల్డో 2022 నుంచి మరో సెలబ్రేషన్ని స్టార్ట్ చేశాడు. దాని పేరే పీస్ ఆఫ్ మైండ్. కళ్ళు మూసుకుని రెండు చేతులు గుండెలపై పెట్టుకుని ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వడమే పీస్ ఆఫ్ మైండ్. రొనాల్డోను అభిమానించే క్రికెటర్లు ఆ సెలబ్రేషన్స్ను కాపీ చేయడం ప్రారంభించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్ వేవ్ పార్నెల్, మన హైదరాబాదీ మియా సిరాజ్, అప్పుడప్పుడు కోహ్లీ, వీళ్ళందరూ సూ అండ్ పీస్ ఆఫ్ మైండ్ రెండు సెలబ్రేషన్స్ని గ్రౌండ్స్లో చేస్తూ ఉంటారు. అదే రొనాల్డోకి ఫ్యాన్ అయిన పతిరానా కూడా ఈ పీస్ ఆఫ్ మైండ్ సెలబ్రేషనే చేస్తున్నాడు. కాకపోతే కళ్ళు కొంచెం తెరిచి ఉండడం అనేది పతిరానా యాడ్ ఆన్ అంతే. చేతబడలేదు, మంత్రాలు లేవు, జస్ట్ పీస్ ఆఫ్ మైండ్. వికెట్లు తీసి ఎగరడం కాదు, దాన్ని ఎంజాయ్ చేయాలనే మెసేజ్ ఉంది ఈ సెలబ్రేషన్లో.